కౌసల్య గారు, ఇది ఇది వాటర్ ఫౌంటైన్? ఇది ఫౌంటైన్ అండి. వస్తాయా వాటర్? వస్తాయి. మూవ్ అవుతాయి. బట్ ఇంకా ఇది కొంచెం ఫాస్ట్ గా ముందుకు వచ్చేస్తుందండి. ఇది కొంచెం కట్ చేయించాలి. ఇక్కడేమో ఒక సబ్మర్సిబుల్ లైట్ తీసుకున్నాను, అతను రాలేదన్నమాట అండి పెట్టడానికి. ఓహో, అంటే వాటర్ లోపట్ నుంచి ఇట్లా ఫ్లో అయ్యేటట్టు. నేనే ప్లాన్ చేసా, ఓన్ ప్లాన్. ఇదంతేనా? అంటే పైప్ ఇట్లా ఉండడం కన్నా నిలువుగా ఉంటుంది అనుకోండి. ఏమోనండి, అప్పటికి మనకి అలా అలా అనిపించింది, అలా పెట్టించేసాను. ఓకే, పోనీలేండి. ప్లాన్ ఒకటి చేస్తుంటేనే ఇంకా ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ చూసి ఇంకెంతమంది ప్లాన్ చేయాలనుకుంటారు? ఫౌంటైన్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లా. అవును, బాగుంటది కదా. ఫోన్ ఏమన్నారంటే, ఆయన ఈ అబ్బాయి చేసిన అబ్బాయి, మేడం నేను ర్యాంప్ మీద అయితే ఎట్లా చేస్తాను ఈ సిస్టమ్, ఇట్లా స్ట్రైట్ మీద ఎట్లా చేయాలి, అవ్వదండి అవ్వదండి అన్నాడు. ఓకే, నాకేం వద్దు, నాకు జస్ట్ ఇట్లా పెట్టేసేయండి స్ట్రైట్ గా అన్నాను. పెట్టేసాకను నాకు ఐడియా వచ్చిందండి. ఏంటంటే, ఈ ముక్కుని నేను ఏం చేస్తుంటే ఇట్లా పెట్టిందని మామూలుగా సుత్తిచ్చిన ఇట్లా ఇలా కొట్టానుకోండి, లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి కరెక్ట్ గా మనం అనుకున్న సిస్టమ్ వచ్చేసింది. అలా ఆశ్చర్యపోయారు, భలే చేయించారు అనేసి. అంటే ఇప్పుడు ఈ టైల్ ఏదైనా బండ కింద ఇట్లా కొంచెం స్ట్రైట్ గా పెట్టేసి దీన్ని కొంచెం లోపల నొక్కామనుకోండి, ఈ స్టైల్ వచ్చేస్తుంది. ఎవరన్నా అదే చెప్తారు, అందరూ అదే చెప్పాలి. ఇంకా అయితే ఈ వాటర్ది నాకు తెలిసి ఇట్లా స్ట్రైట్ కాకుండా అప్వర్డ్స్, అంటే మరీ ఇలా ఫోర్స్ గా రావట్లేదు, అది స్లోగా వస్తుంది కాబట్టి లైట్ గా ఫాల్ అవుతుంది. కానీ ఇంకొంచెం లోపల కట్ చేస్తా తర్వాత. ఓకే ఓకే, మీరంతా లైటింగ్ మీ చేయగలుగుతారు లేండి, అంత టాలెంట్ ఉంది. అయ్యో, బుద్ధుడు బొమ్మ మరి బ్రహ్మాండంగా ఉంది. ఇవేంటివి? డక్స్? ఇవి సెరామిక్ వే. అవునండి, ఈ ఫ్లవర్స్ బాగున్నాయి. ఇది కూడా మా నిజాంపేట నర్సరీలో నేనండి. ఏమో తెలియదండి, చూసినా వాళ్ళు చెప్తారు మన వాళ్ళు. ప్లాంట్ నేమ్ ఏందో చెప్పండి, నేను తెలుసుకుంటా మీరు చెప్తే. దీంట్లో మోటార్ ఉంది, వాటర్ ఉంది. వాటర్ ఇట్లా స్టాగ్నెంట్ ఉంటే ఏం అవ్వదు అంటారా? అంటే యాక్చువల్లీ ఈ టైల్స్ మీదే మేము మళ్ళీ పైన పెట్టాం అన్నమాట. ఇది ఫ్లోరింగ్ మీద టైల్స్, టైల్స్ మీద మళ్ళీ ఇంకొక లేయర్ ఉంది, చిన్న ట్యాంక్ టైప్. అవును, యాక్చువల్గా చాలా మంది అన్నారు మనం చూసిన వాళ్ళు, దానిలాగే ఇది కూడా హైట్లో కట్టించేసుకోవాల్సింది, మీకు టెన్షన్ ఉండకుండా హాయిగా ఉంది, అది కూడా ఐడియా. ఓకే ఓకే, అంటే ఇది స్లాబ్ కి అంటుకోకుండా ఓకే, కొంచెం ఎలివేషన్ లాగా పెట్టుంటే అట్లా అట్లా ఇది కూడా కొంచెం హైట్ లో ఉంటుంటే టెన్షన్ ఉండదు, వాటర్ కొంచెం లీకేజ్ అవుతున్నా టెన్షన్ ఉండదు కదా అన్నారండి. అది అనిపిస్తుంది, ఐడియా కూడా బాగుంది కదా. అంటే కొత్తగా మిద్దె తోట పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఆలోచించుకోండి, ఫౌంటైన్ కూడా మీ దాంట్లో వాటర్ ఫీచర్ కూడా ఉంటే పెట్టేసుకోవచ్చు. లైటింగ్స్ అవి అరేంజ్ చేసుకుంటే నైట్ టైం లో వస్తే మంచిది. ఈ లైటింగ్ పాయింట్ అన్ని కూడా అక్కడే ఇప్పించానండి. ఈ పవర్ కనెక్షన్ మొత్తం అటువైపు, అక్కడ కింద లోపల తడవకుండా తడవకుండా. సూపర్. ఈ డ్రమ్స్ ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడే పెట్టుకున్నారు? వీటన్నిటిలో ఏమేం పెట్టారు? ఇది హెలికోనియస్ అండి, బుద్ధుడి పక్కన ఇలా అందంగా హెలికోనియస్ పూస్తే బాగుంటది అనేసి ఇట్లా ఫాలో అవుతాయి మంచిగా. అవును, ఇదేమో అవకాడో, ఇది ఇదేమో కంది. కంది దాంట్లోనే పెట్టారా? పెట్టేసా. కంది కూడా చలికాలం పంట మరి. అవునా? అంటే ఉంచండి, వస్తుంది. యాక్చువల్గా నేను అన్ని కూడా అన్ని డ్రమ్ లో మీరు గమనిస్తే పక్కకు పెడతానమాట, మధ్యలో పెట్టను, పక్కన ఇంకో ప్లాంట్ పెట్టుకోవడానికి. ఇవేమో పాండూరు మామిడి ఇవి అన్నమాట అండి, టెంకలు. పాండూరు మామిడి అంటే ఒక్కొక్క కాయ 50 రూపీస్, చిన్నది ఇంతే ఉంటుంది. ఏమోనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అమ్మాయి ఇంటి నుంచి తెచ్చాను, ఇంకా అక్కడ వేసా. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పండు ప్రాపగేషన్ ఇదండి. ఇది మన బత్తాయి, ఇది సైలెంట్ గా డల్లగా ఇలా ఉంటుందండి, ఆకు ముడత లాగా కూడా. ఇది ఎందుకు వస్తుందో మరి, దీని సకింగ్ పేస్ట్ లో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆయిల్ ఎమల్షన్ ఏమన్నా ట్రేస్ చూడండి, స్ప్రే చేసి చూడండి. వీటిలో ఏమేమి నింపారు? ఎరువులు, ఇందులో అదే మన మట్టి, కొంచెం కౌడం కంపోస్ట్, మన చెక్క పొట్టు. మిద్దె తోట చేయాలనుకున్న వాళ్ళు మొహమాటం వదిలిపెట్టి ఆవులు ఎక్కడ ఉంటాయి అవి చూసుకొని తెచ్చుకోవాలి. మన అడుగు అంటే జనరల్ గా అడుగుతుంటారు అనమాట, ఇవి ఎక్కడ దొరుకుతాయి, కౌడంగ్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుంటారు. మా పిల్లల్ని కూడా తీసుకెళ్తాను పాపం, వాళ్ళు కొంచెం ఫీల్
ఫీల్ అవుతారు. మనం కొంచెం ఏంటి గుళ్ళల్లోకి కూడా వెళ్తుంటే అక్కడ ఉంటాయి, వాటికి ఏదో కొంచెం ఇచ్చి తెచ్చుకోవడం ఆ పని చెయ్యండి మీరు కూడా. అంటే డ్రై అయిపోయింది ఉంటది ఆవులు సాల దగ్గర గట్టను. మరి వానకాలం పోతే మెత్తగా ఇట్లా ఎండాకాలం తెచ్చుకోవాలి. సమ్మర్ లో తెచ్చుకుని స్టోర్ చేసుకోవాలండి. ఇవన్నీ కింద ఏంటి, ఇవన్నీ నార్లు పోసి పెట్టుకున్నా సాప్లింగ్స్ అండి న్యూ. ఓకే, ఇది టర్నిప్. యాక్చువల్ గా ఇది వింటర్ క్రాప్ నాకు తెలిసి. ఇది ఇది క్యాబేజ్ క్యాలిఫ్లవర్ అది కూడా బ్రోకోలీ అనండి. ఓకే, మీరు కాపాడుకోండి. ఇంకా యాక్చువల్ ఆగస్ట్ లో వేస్తే మంచిది. భలే ఉన్నాయి ఇవి. ఏంటి మీరు కొన్నావా? అది నేను క్రియేట్ చేసుకున్నాను అండి. ఇక్కడ కూడా ఉన్నాయి అంటే మొత్తం తోట అంతా ఎలాడుతున్నాయి. ఇవేంటి కుల్లెట్స్? అవునండి అలాంటివే. నేనే ఇట్లా కొంచెం వాటర్ లో వేసేసి ఇట్లా చాక్ తో హోల్ పెట్టి చేశాను అన్నమాట. ఇట్లా నానబెడితే హోల్ చేయొచ్చు ఈజీగా. బాటమ్ లో హోల్ కూడా మీరే చేస్తారా? ఈ సైడ్ కి హోల్ చేసి ఇది ఎట్లా ఇట్లా హ్యాంగ్ అయ్యి ఇక్కడ ఒక ముడి ఉందా? ముడి కూర్చుంటది కరెక్ట్ గా. ఇట్లా నేను కొంచెం ఇట్లా జూట్ లో కూడా తయారు చేశాను అన్నమాట. ఈ థ్రెడ్ ఏం థ్రెడ్ అంటారు దీన్ని? ఏమన్నా ఐడియా ఉందా? మీరు బ్యాగ్స్ కి వాడేది అంటే ఇది ఎండకుంటే ఏం తెగడం అవుతుందండి? తెగిపోతుంది కదా. మామూలుగా ఇవి అంటారు కదా పైపింగ్ థ్రెడ్స్ ఏవో వాడితే అవి స్ట్రాంగ్ ఉంటాయని అన్నారు. ఏమో ఇవ్వతే వాటితో ట్రై చేయండి నెక్స్ట్ టైం. కానీ ఇంత చిన్న వాటిలో ఏమేమి పెడతారు? సక్లెన్స్ పెట్టచ్చు. సక్లెన్స్ పెట్టచ్చు కానీ నేను మామూలుగా మన పుదీనా పెడదామని ప్లానింగ్ అండి. పుదీనా అయితే కొంచెం ఈజీగా పెరుగుతుంది. పెరుగుతుంది బాగానే ఉంటుంది. అవును, మనకి నాకేంటంటే అన్ని యూస్ఫుల్ అని పెట్టుకోవాలని ఎక్కువ. ఉన్న ప్లేస్ లిమిటెడ్ కాబట్టి అవసరం ఏ కావాలి. ఇందులో మనకి పాక్ చాయ్ అని చూసారు, అది కూడా పాక్ చాయ్. ఏది? అది పాక్ చాయ్ అండి. ఇది ఓకే, పాక్ చాయ్ ఓకే. ఓహో, ఇది ఇది టాంగిల్ హార్ట్ కదండి. ఓకే, అది మీ నేమ్స్ మీరే చెప్పాలి. నాకు అన్ని తెలియదు ఇవి కూడా ఏవో కొన్ని కొన్ని. అదేమో అలాంటిదేనండి. అక్కడ బటన్ ఉంది చూసారా, ఆర్నమెంట్ అది చిల్లి. ఓకే, ఇందిట్లోనే నేను ఎప్పుడో ఇది పెట్టేసా. క్లౌడ్ బీన్స్, క్లౌడ్ బీన్స్ లైక్ ఇట్టదనేసి ఇంత చిన్న దాంట్లో ఈ మిరపకాయలు కాయాలి, క్లౌడ్ బీన్స్ కూడా రావాలి అంటే కష్టం. ఈ ప్లాంట్ ఇది మన బ్లాక్ కలర్ గోవా అండి. ఓకే, బ్లాక్ గోవా. స్వీట్ ఉంటాయా ఇవి? ఆ స్వీట్ గానే ఉన్నాయి. మనకు మామూలు మన గ్రీన్ గోవా ఉంటాయి. టేస్ట్ బాగా ముగ్గినప్పుడు బాగా టేస్ట్ గా ఉంటాయి. బాగా మగ్గితే తీయగుంటాయి. ఆ బయటకేమో బ్లాక్ కలర్ లో ఉన్నాయండి. ఫోటో పెడతాను. బ్లాక్ అంటే పర్పుల్ షేడ్ లో వస్తుంది కదా, పర్పుల్ డార్క్ పర్పుల్ లాగా. లోపల పింక్ గా ఉందండి. సైజ్ సేమ్ ఇదే పింక్ లో ఉంది లోపల. ఓహో, ఈ కలర్ లో ఉంటుంది. పర్పుల్ స్వీట్ ఉంటది. అయితే స్వీట్ గానే ఉందండి. ఇది నేను వేసిన మన సీడ్ తో వేసిన లిచి. సీడ్ నుంచి? ఓకే, లిచి ప్లాంట్. ఇతరులు ఏదో ఉంది? అది లిచి కానీ అది నేను కొనిందే. ఇది గ్రాఫ్టెడ్, ఇది సీడ్. సీడ్ రెండు ఒక దాంట్లోనే పెట్టాను. ఇది ఎంత సైజు డ్రమ్ము? ఇదా ఎన్ని లీటర్స్ అంటది? ఇది నాకు తెలిసి 100 లీటర్స్ ఉండొచ్చు. 100 లీటర్స్ నేను అనుకుంటున్నా. ఓకే, మేబీ 100 or 60 50 ఏమో అనుకుంటున్నానండి. 50 అంటారా? అయి ఉండొచ్చులేండి, 50 లీటర్స్ అయి ఉండొచ్చు. జస్ట్ టాప్ లాగా లేయర్ ఒకటి కట్ చేసి పెట్టారు కదా. ఇది స్ట్రాబెరీ జామ్. ఇది కాస్త కాసింది? ఇది లేదండి, దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ దాకా ప్లాంట్ ఇది. ఓకే, మరి ఇటు ఎండ మీకు ఇది ఈస్ట్ ఇటేనా? ఈస్ట్ అట అండి. ఈస్ట్ అయితే వస్తుంది. ఇదేమో యాపిల్ అండి, మామూలు మన సిమ్లా యాపిల్. సిమ్లా యాపిల్. ఓకే, ఇది స్ట్రాబెరీ అండి. హ్యాంగింగ్ పాట్. స్ట్రాబెరీ బాగానే కాపాడేరు ఎండలకు కూడా. మీరు చాలా ప్లేసెస్ లో చూసిన, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. నేను ఒక 20 ప్లాంట్స్ తీసుకున్నానండి. ఇక్కడ నర్సరీలో దొరుకుతాయి, అందుట్లో ఉండి ఎండలకి ఇబ్బంది పడతాయి. అక్కడక్కడ తీసి. సో బాగా ఎండలకి ఎట్లా కేర్ బాగానే తీసుకున్నారు? అదే కొంచెం వాటరింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చేదాన్నండి అట్లా. సో ఎండ మరి ఎక్కువ కాకుండా ఇక్కడ కొంచెం నీడ, అటువైపు అయితే నీడ ఉంటది. పెట్టుకుని బాగానే తిన్నారా స్ట్రాబెరీస్ లో? సూపర్. అంతేనా? నాకు పోయినాయి, నేను పట్టించుకోక మళ్ళీ పెట్టాలి ఈ సీజన్ లో. మీరు మీ అమ్మాయి జ్యూసులు చేశారు కదా, బాగా తిన్నాం. వింటర్ లో ఫుల్ వచ్చాయి కాయలు. ఇదేమో మన మిర్చి.
మా పెద్దగా అయింది. ఇంత పెద్ద అయింది అక్కడ చెట్టు మన చీమలు పట్టేసినాయండి. దీనికి కూడా చీమలు పట్టి ఇబ్బంది పడుతుంది చూసారా. దీనికి అవి వస్తాయి ఎందుకనండి? వాటిని అంటారు పేను బంక్ వస్తుంది అండ్ అవి మిలీ బగ్స్ కూడా వస్తుంటాయి వాటికి కోసం వస్తూ ఉంటాయి అన్నమాట చీమలు. అవి స్ప్రే చేయండి ఏమన్నా. నాకు ఏం చేయాలో తెలియక ఆయిల్ ఎమల్షన్ వర్క్ బెస్ట్. నీమాయిల్ చేశాను. పుల్ల మజ్జిగ కొట్టినా కూడా వర్క్ అవుతాయి చాలా వరకు. గంజి ద్రావణం అంటారు నేనైతే వాడలేదు కానీ వాడచ్చు. ఇది కూడా 1 ఇయర్ నుంచి ఉన్న పాక్ చాయ్. ఇది ఇది సీడ్ పార్ట్స్ అనుకుంటా. అవునండి అవును. కానీ అయ్యాయి సీడ్స్ అవ్వట్లేదండి. ఇట్లా యాంగిల్ చూసారా ఇట్లా సీడ్స్ లేకుండా ట్రై అయిపోతుంది. ఇవి ఇట్లా వస్తాయి ఆవల్ లాగా వస్తాయి. ఆవల్ లాగా వస్తాయి దీంట్లో వస్తాయేమో మరి. రావట్లేదండి ఏమో మరి చైనీస్. ఇదేమో జాంకాయ చెట్టు అండి. జాంకాయలు రెడీ ఉన్నాయి. ఇది ఏం వెరైటీ అంటారు ఏం చేయాలి? ఇది ఏమోనండి నర్సరీలో మా నిజాంపేట నర్సరీలో తీసుకున్నాను. ఇప్పక్క కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అండి 50 కాయలు కాస్తుందండి. ఇది లాస్ట్ 50 కాయలు. ఇది ఒక చెట్టు. ఒక చెట్టు 50 కాయలు ఎట్లా కాసింది? ఇది కాస్తుందండి. మీరు మీ అక్క గారి దగ్గర కాస్తుందో ఉండదో అనుకుంటున్నారు కదా. ఉంటాయండి ఇవి. అంతేనా? కాస్తున్నాయి. సూపర్. ఈ కాయ అయితే భలే ఉంది. ఇంకోండి చాలా. ఇంకోండి 1, 2, 3 మీరు కౌంట్ చేస్తే ఇక్కడే ఉంటాయి. లెక్క పెడితే అవన్నీ నిలబడతాయి అంట. నిలబడుతున్నాయండి. అన్నీ నిలబడుతున్నాయి. అన్నీ కాస్తాయి. కాస్తాయి. ఇంకోండి దానికి తోడు లాస్ట్ ఇయర్ అయితే అన్ని ఒకటే టైం వచ్చినాయి. బట్ ఈ టైం చూసారా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని పిందులు ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి. అన్ని స్టేజెస్ లో ఉన్నాయి. అన్ని స్టేజెస్ లో ఉన్నాయి సార్. పువ్వులు కాయలు అన్నీ ఉన్నాయి. అవును. కానీ మిరప కూడా దాంట్లోనే ఉంది సైడ్ కి. అందులోనే షేర్ చేసుకుంటున్నాయి. రెండు సరిపోతున్నాయి. షేర్ అయితే పాపిస్ కదా. అవునండి. ఎల్లో పాపిస్ పూసిందా? పూసింది. బాగా పూసింది. ఓకే. ఇది ఇదేంటి? ఇది ఇప్పుడు బడ్ ఉన్నట్టుంది. ఇది ఇది పింక్ కలర్ అండి. పింక్ ఇది ఇది ఒకటే. అదే ప్లాంట్. ఇదేమో ఎల్లో కలర్. ఎల్లో పూయడం కష్టమే కదా. అవును. ఈ ఎల్లో కలర్ ఏమో మన హార్డీ వెరైటీ. ఇది లీఫ్ నుంచి వస్తుందా ప్రాపగేషన్? లీఫ్ నుంచి రాదండి. మాలు ప్లాంట్ దుంపనే. దుంపే. దుంప లేదంటే దాని లోపల ఎయిర్ నుంచి. ఆహా ఓకే. అదే పర్పుల్ కలర్ నూనె కోలు ఇందులో వేసానండి. పర్పుల్ కలర్ నూనె కోలు బ్యాగ్ లోపట. ఓకే. ఇది నూనె కోలా? కోసినట్టుంది. అది మనం మనకు బంగాళదుంప కూర వండుకున్నట్టే వండేసుకోవాలండి. బాగుంటా? బాగుంటది. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇవేంటి? కంపోస్ట్. కంపోస్ట్లు అండి. ఈ ప్లాంట్ అండి ఇది. ఇది నేను ఇక్కడ నుంచి తెప్పించానండి. రెడ్ కలర్ వాటర్ యాపిల్. అక్కడ ఎండకి ఫీల్ అవుతుంది కదా సమ్మర్లోని. దీన్ని ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. అది ఇది నేను రెడ్ కలర్, అది గ్రీన్ కలర్ అండి. ఓకే. ఇది కవర్ లోనే ఉంది లోపట? లేదు మామూలుగా. ఇదే పెద్ద పెద్ద ఆకులు వస్తుంది కానీ కాయట్లేదు అని చెప్పాను కదా. అంజూరు ఇటు ఉన్నాయి పెద్ద ఆకులు. ఏం చేయాలో తెలియదు నాకు. ఏమోనండి. ఒకటి అయితే ఆకు. ఇంకోండి. ఓ మై గాడ్. ఏంది అంత పెద్ద ఆకు? అంటే ఆకు అంత పెద్దగా ఉంటే తొందరగా గాయదని అర్థమేమో కదా. అదే అర్థమైంది నాకు. చిన్న ఆకులు ఉంటే తొందరగా వస్తుంది కదా. అవునవును. అందుకే చిన్న చెట్టు చూసుకున్నాను. ఇదేమో అట్ట చెట్టు నేను దేవుడికి అది పెట్టుకుంటా ప్రసాదాలు పెట్టుకోవడానికి. ఎప్పుడైనా ఎప్పుడైనా టిఫిన్ ఉప్మా చూస్తుంది. అరటికాయలు ఇస్తాను కాదు. కాదు చిన్న బకెట్. 20 లీటర్ బకెట్. అవును. ఇదేండి? ఇవి బీరా. ఇది బీరా. ఇవి ఇదేమో మన కద్దు అంటే మన కుమ్మడికాయలా కాస్తుంది. చెట్టు గుమ్మడిలాగే చిన్నగా రౌండ్ రౌండ్ వస్తాయి. ఇది అది గుమ్మడికాయలు కూడా తింటారు అయితే బానే. మన కద్దు అండి. మన జుక్నీ లాంటిది. ఓకే. జుక్నీ లాగా ఇది వెరైటీ. అంటే ఏమో మనం రెగ్యులర్ గా వాడేది అయితే కాకపోవచ్చు కదా. వెరైటీ అది. నేను బెంగళూరు లో మా ఫ్రెండ్ ఉంటే తన దగ్గర నుంచి తెప్పి. ఇది జొన్న అండి. జొన్న. జొన్న. మొన్న కంకి తెంపేశాను. కంకి వచ్చింది. వచ్చింది. చిన్న పాట అండి. 10 ఇంచ్ పాట. అవును. చిన్న. దీంట్లో కూడా సైడ్ వేరే మొక్క పెట్టాను సమ్మర్ కది. ఇబ్బంది పడింది. జొన్న నేను సీడ్ వేసింది సరదాగా. సీడ్ వేస్తే కంకి వచ్చిందంటే గొప్ప విషయం. 120 కి 3 మీరు పండించి చూపించాలి మరి మాకు. ఈ ఫ్రేమ్ గురించి చెప్పండి మీరు. ఇదా మామూలుగా నేను ఇది ఇలా నుచ్చిలా చేపించుకున్నానండి.
చేపించేసి దానికి ఇట్లా హ్యాంగింగ్ పెట్టుకోవడానికి క్రేపర్స్ కోసం. ఇప్పుడు ఈ ఫ్రేమ్ కి లెగ్స్ మధ్యలోనే ఉన్నాయి. అవునవును, ఫోర్ స్తంభాలు వచ్చినాయండి దీనికి. అటువైపు గోడకి అటాచ్మెంట్ చేస్తారు. ఇక్కడ గోడ మీరు కట్టించారు అంటే వాళ్ళకి మాకు సెపరేషన్ కోసం, అట్లా ఎవరంటే వాళ్ళు రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక గేట్ కూడా పెట్టేద్దాం అనేసి. అంటే అటువైపు మీరు రెంట్కి రెంట్కి అటు ఇటు సెపరేషన్ ఉండాలని గోడ టైప్. అవును, ఆ గోడకి దాని లెగ్స్ పెట్టారు. అవునండి, లెగ్స్ మీద అది ఫ్రేమ్ లాగా ఇట్లా. అవును, చేయించారు. హ్యాంగింగ్ వేసుకోవడానికి బాగుంది, క్రీపర్స్ కూడా బాగుంది. అవును అవును, చిన్న చాలు, పెద్ద అవసరం లేదు అన్నట్టు. ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్న క్రీపర్స్ అన్ని పాకు ఇటే వస్తుంటున్నాయి. కౌసల్య గారు, మేము మిద్దతో అయితే బాగా అంటే ఉన్న ప్లేస్ కొంచెం ప్లేస్ లో ఉన్నా కూడా ఉన్నంత వరకు చాలా స్పేషియస్ గా, అంటే మొక్కలు చాలానే ఉన్నాయి, ఇంత స్పేషియస్ గా క్రియేట్ చేసుకుని మంచి ఇన్నోవేటివ్ గా తయారు చేసుకున్నారు తోటని. బాగుంది మీ తోటని చూసి కొన్ని కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తాయి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, అంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అని బాగా చూపించారు. బాగుంది మీ తోట. కౌసల్య గారు, మేము మిద్దతో అయితే బాగా అంటే ఉన్న ప్లేస్ కొంచెం ప్లేస్ లో ఉన్నా కూడా ఉన్నంత వరకు చాలా స్పేషియస్ గా, అంటే మొక్కలు చాలానే ఉన్నాయి, ఇంత స్పేషియస్ గా క్రియేట్ చేసుకొని మంచి ఇన్నోవేటివ్ గా తయారు చేసుకున్నారు తోటని. బాగుంది మీ తోటను చూసి కొన్ని కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తాయి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, అంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అని బాగా చూపించారు. బాగుంది మీ తోట. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మిమ్మల్ని ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటానండి, మీరు వస్తే బాగుండని అనుకుంటా ఉన్నాను. మొన్న మీరు వీడియోలో పెట్టారు కదా, అప్పుడు మెయిల్ చేయమని అనగానే వచ్చేసింది. ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే మెయిల్ ఐడి ఇస్తా, మెయిల్ చేయొచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా చూసి మీకు రెస్పాండ్ అవుతా. హైదరాబాద్లో కాబట్టి తొందరగా రాగలిగాను. వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్. నమస్తే నమస్తే.